ఇక బోనాల జాతరకు సంబంధించి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుంచి యశోద గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యశోద, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల రద్దీ ఎలా కొనసాగుతుంది? ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఉన్నాయని చెప్పాలి. చాలా సాదాగా సీదాగా చాలా నిదానంగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 230 ఏళ్ల చరిత్ర ఉంది ఈ అమ్మవారికి. అంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మవారి ఆలయాల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో అది చాలా పురాతనమైందని చెప్పొచ్చు. 230 ఏళ్ళు అంటే 1813 సంవత్సరం అమ్మవారిని ఉజ్జయిని నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చెక్క రూపంలో ప్రతిష్ఠించిండ్రు. ఆ సంవత్సరం నుంచి బోనాల జాతర బోనాల ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి. మన తెలంగాణ ఏర్పడ్డాకైతే ఇది 10వ సంవత్సరం కాబట్టి దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర ఎంత గొప్పదో దీనికి ఉన్న బోనాల చరిత్ర కూడా అంతే గొప్పదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ప్రతి ఏడు కూడా బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటారు భక్తులు. ఇక్కడి భక్తులే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులే కాదు, నలుమూలల నుంచి మన రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తారు. బోనాలతో పాటు తొట్టెలు కూడా సమర్పిస్తారు. మనం క్యూ లైన్లలో ఉన్న బోనాలు తీసుకొస్తున్న భక్తులను చూడొచ్చు. ఇక్కడ తొట్టెల సమర్పిస్తున్న భక్తులను కూడా చూడొచ్చు. అంటే తొట్టెలు అంటే ఆ అమ్మవారికి మొక్కుల రూపంలో అన్ని రకాలుగా అంటే చీర, సారే, పసుపు, కుంకుమ ఎట్లయితే సమర్పిస్తారో అట్లే తొట్టెలు. ఈ తొట్టెలు ఇప్పుడు ఇది 2 అంతస్తుల తొట్టెగా మనం చెప్పొచ్చు. ఆ వెనుక వస్తున్నది 1 అంతస్తు తొట్టెగా మనం చెప్పొచ్చు. ఎంత ఎత్తులో ఉంటే అంత గొప్పగా అంత ఘనంగా వాళ్ళ మొక్కులను బట్టి ఆ అంతస్తులు పేర్చి తొట్టెలను పేర్చుకుంటారు. ఇంకా మనం చక్కగా అలంకరించి ఇప్పుడు ఎవరైతే బోనాలని తీసుకొస్తున్న మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఉదయం ఇంట్లో పూజ చేసి నైవేద్యం చేసి ఈ బోనాలు చేసి తీసుకొచ్చుకొని నెత్తి మీద పట్టుకొని తీసుకొస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారికి నైవేద్యంగా బోనాన్ని సమర్పించే వారికి కూడా వాళ్ళు భోజనం చెయ్యరు కాబట్టి కాలినడుకన వారి వారి ఇళ్ళ నుంచి అమ్మవారికి బోనాన్ని తీసుకొస్తారు. చాలా శుచిగా శుభ్రంగా కొత్త బట్టలతోటి పసుపు కుంకుమలతోటి వేప మండలతోటి బోనాన్ని అలంకరిస్తారు. అందులో నైవేద్యాన్ని పెడతారు. బోనం అంటేనే భోజనం. అమ్మవారికి మనం మన ఇంటి నుంచి భోజనాన్ని పెడుతున్నట్లుగా అమ్మవారికి స్వయంగా మన ఇళ్ళ నుంచి భోజనాన్ని తీసుకొచ్చి పెడుతున్నట్లుగా భక్తులు భావిస్తారు. కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టేవారికి అమ్మవారికి ప్రసాదాన్ని అర్పించేవారికి కూడా వీళ్ళు ఆహారాన్ని తీసుకోరు. ఈరోజు అమ్మవారి బోనాల సమర్పణ తర్వాతే వీళ్ళు ఆహారం తీసుకుంటారు. వీళ్ళు మధ్యాహ్నం అయినా సాయంత్రమైనా ఈ కాలినడుకన వచ్చి ఆ గండదీపం కూడా మనం చూడొచ్చు. ఈ గండదీపం కూడా నిండుకోకుండా అంటే ఆరిపోకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అది ఆ క్రతువు అనేది ఈ క్రియ అనేది చాలా శ్రద్ధ భక్తితో కూడుకున్నదని చెప్పొచ్చు. బోనం మోయటం తీసుకురావటం ఇంత ఇంత దూరం నడవటం కూడా చాలా గొప్పగా చెప్పొచ్చు మనం మన తెలంగాణ సంస్కృతిలో. ఆడపడుచులందరూ చక్కగా పూలతోటి వేప మండలతోటి వాటిని అలంకరించి ఈరోజు వర్షం పడుతుంది. నిజానికి ఇక్కడ తుంపర పడుతూనే ఉంది, చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి కాబట్టి మనకి అన్ని దీపాలు కనిపించట్లేదు. కానీ నిజానికి దీపాలతో మంచిగా అందంగా తీసుకొస్తారు భక్తులు. మొత్తం రద్దీ బోనాలు తీసుకొస్తున్న వాళ్ళ రద్దీ ఎక్కువగానే ఉంది, సాధారణ భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. క్యూ లైన్లు బోనాలకి 2 ఏర్పాటు చేసినప్పటికీ కూడా అది మొత్తం క్లబ్ అవుతున్నది, 2 కలిసిపోతున్నాయి. ఒక చోట ఒకటే లైన్గా, ఒక చోట రెండు లైన్గా. ఎందుకంటే ఒక బోనం తీసుకొస్తున్న వ్యక్తితోటి 5 గురిని అనుమతిస్తున్నారు కాబట్టి ఆ 5 గురితోటి ఈ బోనాల లైన్ కిక్కిరిసిపోతూ ఉంది. లేకపోతే ఇంతకు ముందు సంవత్సరాల్లో అయితే ఓన్లీ బోనాలకు ఏర్పాటు చేసిన క్యూ లైన్ ఏదైతే ఉందో అది కేవలం బోనాలే తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ సంబంధికులు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఈ సంవత్సరం మాత్రం బోనాలతో పాటు వాళ్ళ సంబంధికులు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు, వృద్ధులు ఉంటే వాళ్ళు ఈజీగా అంటే త్వరగా వెళ్ళి దర్శనం చేసుకునేలాగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. దశాబ్ది ఉత్సవాలని ఈ 10 ఏళ్ల పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారనే చెప్పాలి. భక్తులు క్యూ లైన్లు కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి ఉన్నా కూడా దర్శనాలు త్వరగానే అవుతున్నాయి. విఐపీల రాక వస్తూనే ఉంది. ఎక్కడికక్కడ చాలా కూల్గా జరుగుతుంది. ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడానికి సిఎస్ శాంతికుమారి కూడా విచ్చేస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి శాంతికుమారి స్వయంగా బోనం సమర్పించడానికి వస్తున్నారు. మనం చూడొచ్చు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ భక్తుల రద్దీకి మాత్రం ఏమాత్రం ఇబ్బంది ఉండట్లేదు. ఎవరు వచ్చినా విఐపీలు భక్తుల రద్దీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వీళ్ళు వెళ్ళి దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేశారు. Thank you.
భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చేవారితో పాటు 5 అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు.